పథకాలు మాక్సిమం అందరికీ అంటే దరిదాపు 90% చేరువైనట్టే. ఇంకా కొంతమంది ఉన్నారు తీసుకోని వాళ్ళు, ఆ 10% కూడా ఈ వాలంటీర్స్ ద్వారా వెతికి ఆ పథకాలు అందజేయడానికి వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తున్నారండి. విధ్వంసం ఎవరు చేస్తున్నారండి? చంద్రబాబు గారు చేస్తున్నారు. ఆయన విధ్వంసం చేస్తూ ఇతరులను విధ్వంసం అంటున్నారు. విధ్వంసకర పరిపాలన ఎవరు చేశారు? ఖజానాలో రూపాయి లేకోకుండా చేసింది మీరు. విధ్వం ప్రభుత్వాన్ని విధ్వంసం చేసింది మీరు. ఖజానాలో రూపాయి లేకోకుండా చేసి మొత్తం ఆ బాండ్లతో సహా పెట్టిన డబ్బులన్నీ తీసేసుకొని జీరో పెట్టేసేసి ఫైనాన్స్ పెట్టి వెళ్ళిపోయి దివాళా తీసి విధ్వంసం చేసింది మీరు. ఈవేళ జీరో మీద పునాదులు కడుతున్నాడు జగన్ గారు. డబ్బు ఖజానాలో రూపాయి లేకపోయినా దానికి ఖజానా ఎక్కడైనా తాకట్లు ఏమన్నా ఆస్తులు తాకట్లు పెట్టేదని తీసుకొద్దామంటే అంతకుముందు వీళ్ళు పెట్టారు. కానీ వీళ్ళు ఏదైనా పెడదామని చూస్తే దానికి కోర్టుకి ఎక్కారు. అంటే రూపాయి ఎటు నుంచి లేకోకుండా అష్ట దిగ్బంధనం చేయాలనుకుంటున్నాడు ఎవరు? ఈ చంద్రబాబు. బట్ ఎంత అష్ట దిగ్బంధం చేసినా కానీ ఖచ్చితంగా జగన్ పైకే వస్తాడు. అది ముమ్మాటికి 100% తప్పండి. దయచేసి ఇట్లాంటి మాటలు చంద్రబాబు గారు మానుకోవాలి. ఎందుకనంటే అసలు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు? దారిపోయే వాళ్ళన లేకపోతే నీతివంత పరిపాలన చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారా? ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా. ఎవరిని అరెస్ట్ చేసిన అచ్చెన్నాయుడు? క్లీన్ చిట్ నువ్వు మీరిస్తే ఎట్లా అండి? చంద్రబాబు గారు క్లీన్ చిట్ ప్రజలు ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాలి. అంటే ఆ స్కామ్లో ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ స్కామ్లో ఉన్నాడు కాబట్టి తగినటువంటి ఆధారాలు తీసుకొని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అంతేగాని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయలేదు కదా. కాకపోతే ఆయనకు ఒంట్లో బాగాలేదన్న సాగు చూపి అండి ఇప్పుడు ఫైల్స్ పెద్ద రోగమా, అదేమన్నా పెద్ద శస్త్రచికిత్స నాటకాలు కాకపోతే ఆ ఫైల్స్ పెద్ద రోగమేం కాదు, ముడ్డమ్మటి రక్తం కారిందంట, అది కూడా పెద్ద శస్త్రచికిత్స ఉండి తీసుకెళ్ళి పట్టుకొని ఇచ్చేశారు, ఏదో చేసేశారు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది తప్పండి. ఆయన తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. తప్పు చేయకపోతే ఈఎస్ఐ స్కామ్లో ఆధార సలతా పట్టుకున్నారు కాబట్టి అరెస్ట్ చేశారు. ఆధారాలు లేకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారండి? తప్పది. ట్రూనాట్ టెస్టులు ఈవేళ ఆంధ్రప్రదేశ్లో జరిగిన టెస్టులు మరి ఏ రాష్ట్రంలోనూ జరగలేదండి. ఎందుకంటే యావత్ భారతదేశం ఈవేళ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఇక్కడ టెస్టులు జరిగిన టెస్టులు మరి ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా జరగలేదు. అది జరగలేదు అని చంద్రబాబు గారు అంటే ఆయన అవివేకం తప్పితే ఇంకోటి లేనే లేదు. ఎందుకంటే చేసిన సాక్ష్యాలు ఉన్నాయి. అట్లాగే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పుడు మహారాష్ట్రాన్ని చూడండి, లేదా ఢిల్లీని చూడండి, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ మీద మనం తక్కువే కదండి. కాబట్టి ఆయన ఫస్టే చెప్పాడు జగన్ ఏమని, కరోనాతో సహజీవనం చేయాలని ముందే చెప్పాడు. సహజీవనం అంటే ఎగతాళ హేళన ఎలా చేశారండి? ఈ చంద్రబాబు కూడా హేళన చేశారు. సహజీవనం అంట సహజీవనం ముఖ్యమంత్రి చెప్పడం కరెక్టా అని అన్నాడు. తర్వాత యావత్ భారతదేశం సహజీవనం చేయని ఈవెన్ ప్రధానే చెప్పాడు, మోడీ గారే చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? కరోనాకి మందు కనిపెట్టలేదు, ఎట్ ద సేమ్ టైం మన కరోనాతో మనం ప్రయాణం చేస్తూనే సేఫ్టీ ప్రికాషన్స్ ఎవరికాళ్ళు ఇండివిజువల్గా తీసుకోవాలని చెప్పాడు. ఆయన ఉద్దేశం అలా చెప్పాడు. దాన్ని వక్రీకరించేసి ఏదేదో చెప్పి ఎగతాళి చేసి లాస్ట్కి ఎవరు హేళనయ్యారండి, ఎవరు అధోగతి పాలయ్యారు? ఆయన్నే తిడుతున్నారు, చంద్రబాబు గారినే తిడుతున్నారు. సో ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. అట్లాగే ఈయన కనుక చూసుకుంటే ఆయన పేరేంటి, అయ్యన్న పాత్రుడు, ఆయన కనుక తీస్తే ఆయన కూడా ఒక మహిళా అధికారిని పట్టుకొని బట్టలోడ తీసి తంతానంటానికి హౌ డేర్, ఎంత ఎంత ధైర్యం, ఎంత గుండెలు తీసిన బంటండి. తప్పు కదా అది, మహిళా అధికారిని పట్టుకొని బట్టలోడ తీసి తంతారు. ఏంటి ఫోటో తీసి పక్కన పెడితే రినోవేషన్ కోసం బట్టలోడ తీసి తంతారా? అందుకనే జగన్ అన్న అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు జగన్ అన్న అండి. దిశ చట్టాన్ని తీసుకొని వచ్చాడు. మహిళల పట్ల నిబద్ధత ఉంది కాబట్టే దిశ చట్టం వచ్చింది. అట్లాగే పిల్లల విషయంలో కానీ పోక్సో కేసుల్లో కానీ అసలు ఇమీడియట్ 21 డేస్లో వాళ్ళకి ఆ మహిళకు సత్వర న్యాయం జరుగుతుందంటే ఈ దిశ చట్టం ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ దిశ చట్టం వచ్చింది. కాబట్టి ఇతర రాష్ట్రాలలో ఈవేళ ఎదురు చూస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశం వైపు చూస్తున్నారు అని అంటే ఈ దిశ చట్టం వల్లే మహిళలు జరుగుతున్న సత్వర న్యాయాన్ని చూసే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. సో అయ్యన్న పాత్రుడు ఆయన మీద కేసు పెట్టడం స్వభావే కదా. ఒక మహిళా అధికారిని పట్టుకుని గొడ్డలేడి ఊడదీసి తంతానంటావేంటి? యాజ్ ఎ నేను మహిళా మిత్రను అండి విజయవాడలో డిపార్ట్మెంట్ తరఫున. సో యాజ్ ఎ మహిళా మిత్ర నేను దీనికి అంగీకరించను. మహిళలను గొడ్డలోడి తీస్తానడం ఏంటండి? కాబట్టి ఆయన మీద దిశ చట్టం ప్రయోగించాలి, ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి. ఇది స్వభావే. సరే ఆయన మీద అయ్యన పాత్ర మీద కేసు పెడితే టీడీపీ వాళ్ళందరి మీద కేసు పెట్టారని మాట్లాడడం ఏంటి బుద్ధి తక్కువ? చంద్రబాబు నాయుడు గారు 40 ఇండస్ట్రీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నాడు, ఇదేనా ఆయన మాట్లాడే మాట?
మహిళల్ని వేధించి లేకపోతే మహిళల్ని ఇష్టానుసారంగా మాట్లాడితే ఆయన ప్రభుత్వంలో చెల్లింది కానీ జగన్ ప్రభుత్వంలో చల్లదు మంచి ప్రశ్న అడిగారండి ఈవేళ జగన్ అన్న నాకంటే చిన్నవాడే బట్ స్టిల్ జగన్ అన్న ఆయన చాలా మంచి మంచి పథకాలు తీసుకొని వస్తున్నాడు ప్రజలకు చేరువ అవడానికి మీరు అమ్మఒడి తీసుకోండి అక్కడ లబ్ధి పొందేది ఓ తల్లి ఒక ఆడపిల్ల ఒక మహిళ అట్లాగే మీరు జగన్ వైఎస్ఆర్ చేయూత తీసుకోండి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ఉన్న మహిళలకు ఈవేళ 18,1600 వేస్తున్నాడు అంటే నిజంగా అది మహిళలకు ఉన్నటువంటి నిబద్ధత జగన్కున్న నిబద్ధతన వల్లే ఈవేళ మహిళలకు ఇన్ని రకాలైనటువంటి పథకాలు వస్తున్నాయి ఏ పథకం చూసినా 90% పథకాలు వైఎస్ఆర్ పథకాలు మహిళలకే ఇవన్నీ చేరువవుతున్నాయి ఎక్కడ ఈ మహిళలు ఆయన తిరస్కరించారు కాబట్టి ఇంకా ఎక్కడ తిరస్కరిస్తారో అని ఆయన భయపడి ఈ పథకాలన్నీ కూడా ఉత్తుతి పథకాలని ఆయన అంటున్నాడు ఆయన అనగానే సరిగాదండి లబ్ధి పొందిన మహిళలు ఉన్నారు లబ్ధి పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి జగన్ ప్రభుత్వం పట్ల మహిళలందరూ కూడా విశ్వసన ఖచ్చితంగా ప్రదర్శిస్తారు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్ వైపే మేము అంటాం అవును జగన్ ఈ చంద్రబాబు ఎప్పుడు కూడా జగన్ని ఎట్ట పాతాళానికి తొగ్గుదామా ఎట్లా ఆయన్ని కింద ఎందుకంటే తండ్రితో సయ్యాటలాడాడు తండ్రి కప్పెట్టాడు పైకి లేవలేకపోయాడు ఈవేళ మళ్ళీ కొడుకు మీద పట్టించాడు నీ సమకాలీకుడు కానే కాదు జగన్ నువ్వు 72 ఏళ్ల కురువృద్ధుడివి నీ సమకాలీకుడు కానే కాదు కానీ ఆయన చేస్తున్నటువంటి పథకాలు తెస్తున్న పథకాలు ప్రజలకు చేరువవుతున్న విధానం కంటగింపుగా ఉండి ఈరోజు ఆయన మీద బుర్ర చల్లడానికి జగన్ మీద బుర్ర చల్లడానికి చంద్రబాబు కుట్రలు వేస్తున్నాడు కాబట్టి ఈ కుట్రలు ఎంతో కాలం నిలవండి ఆయన కడిగి ముత్యంలాగా బయటకు వస్తాడు ఆయన పథకాలు ప్రజలకు అందరికీ చేరువలో ఉన్నాయి ప్రజలు ఎప్పుడు కూడా మహిళలు ప్రజలు అట్లాగే వెనకబడిన తరగతి వాళ్ళు అందరూ కూడా ఎప్పుడు జగన్ అంటే ఉంటారు కాబట్టి మా దీవెనలు ఎప్పుడు కూడా జగన్కే ఉంటాయి జై జగన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి